అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీకు గనక మా కథలు కానీ నవలలు కానీ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి పదవ భాగం రచన సింహప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళాడు అభిషేక్ ఓ బృందం వెస్ట్రన్ మ్యూజిక్ తారాస్థాయిలో వాయిస్తూ ఉంటే ఒళ్ళంతా ఊగిస్తూ వంకర్లు తిరిగిపోతూ పాడుతున్నారు ఒక గాయని గాయకుడు తినేవాళ్ళకన్నా తాగేవాళ్ళకన్నా డాన్స్ చేసేవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఆడామగా జంటలుగా విడిపోయి పిచ్చి పిచ్చిగా నర్తిస్తున్నారు బార్ అండ్ రెస్టారెంట్లోకి వెళ్ళాడు అభిషేక్ ఓ బృందం ఒకరినొకరు రాసుకుంటూ పూసుకుంటూ ముద్దుల్లో కౌగిళ్లలో మునిగి తేలుతున్నారు ఎలాంటి హిపోక్రసీ ఇన్హిబిషన్స్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఆనందం అంతా తమదే అన్నట్టుగా ఉన్నారు సంగీత జరిలో కొట్టుకుపోతున్నారు ఇలాంటి అపరూపమైన అనుభవాలను జుర్రుకోవాలనే కాబోలు ముంబై సినీ తారలు కూడా తరచూ ఇక్కడికి వస్తుంటారు అనుకున్నాడు అభి ఇది వరకు ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశాడు సునీల్ శంకరం వీర్రాజు రజనీ అంతా ఏం చేస్తున్నారో ఈడియట్స్ అసలు ఆ వీర్రాజు రజనీ గాళ్ళ వల్లే వచ్చి పడింది అనర్థం అంతా ఇది వరకు ఎందరు అమ్మాయిలతో ఎంజాయ్ చేయలేదు కనుక అలాంటిది సుస్మిత విషయంలో అదంతా ఇప్పుడు ఎందుకులే త్వరగా ఈ అజ్ఞాత వాసన నుంచి బయటపడితే బాగుండు డాడీకి ఫోన్ చేస్తే ఇంకో వారం రోజులుండి వద్దు అనిలే అంటున్నారు తనలో తనే చెప్పుకుంటూ ఒంటరిగా మందు గ్లాస్ పట్టుకుని కూర్చున్నాడు హే గాయ్ అంటూ వచ్చి మీద పడినంత పనిచేశారు ఒక ఇద్దరు అమ్మాయిలు అతడి చేతిలోని డ్రింక్ తీసుకుని ఒక్క గుక్కలో తాగేసింది ఒక గర్ల్ చొరవగా బయటర్ని పిలిచి ఆర్డర్ ఇచ్చింది ఇంకొక గర్ల్ ఫీల్ హ్యాపీ ఇన్ అవర్ కంపెనీ ఇయర్ అన్నారు ఇద్దరు అతడికి అటు ఇటు కూర్చుని నడు చుట్టూ చేతులేస్తూ మినీ డ్రెస్సులు పూసల దండలు వయస్సు పొంగులు మత్తు కళ్ళు కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంది అభికి ఆకాశ కన్య ఇక్కడెక్కడా లేదు కదా అని చుట్టూ కళ్ళతో వెతికి ఇలాంటి చోటుకి రాదులే అని సర్ది చెప్పుకున్నాడు అభికి తెలియదు కానీ అదే రెస్టారెంట్ బయట గార్డెన్లో కూర్చుని నోట్స్ తిరగేస్తోంది ఆకాశ కన్య గోవాకు వస్తున్న విదేశీయుల గురించి వారి ద్వారా ఎయిడ్స్ వ్యాపించే అవకాశాల గురించి వారు గోవా బాలలని బాలలని ఇమ్మోరల్ సెక్స్కి ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణల గురించి నిజాలు సేకరించి తెమ్మని ఆమెను ఇక్కడికి పంపారు పత్రిక ఎడిటర్ ఇక్కడికి వచ్చాక మిత్రురాలు సుస్మిత ఆత్మహత్య వార్త తెలిసింది వెంటనే తిరుగు ముఖం పడదామని ప్రయత్నించింది కానీ ఎడిటర్ ఒప్పుకోలేదు సుస్మిత ఎపిసోడ్ని ఎలక్ట్రానిక్ మీడియా బాగా కవర్ చేసింది పేపర్లో రాయటానికి ఇంకేం మిగలలేదు కానీ గోపం చూసుకురా అన్నాడు ఆయన దాంతో అయిష్టంగానే ఉండిపోక తప్పింది కాదు గత కొద్ది రోజులుగా చాలా చొరవగా ధైర్యంగా ప్రవర్తించి సెన్సేషనల్ వార్తలనే సేకరించింది అవన్నీ రాసి పెట్టుకున్న నోట్సు తిరగేస్తూ కూర్చుంది అది సంతృప్తికరంగా అనిపిస్తే తిరిగి వెళ్ళిపోయి సుస్మిత ఆత్మహత్యకు సంబంధించిన చిన్న వివరాలను సైతం అన్ని కోణాల నుంచి విశ్లేషించి నిజం నిగ్గు తేల్చాలని తొందరగా ఉంది ఆమెకి సుస్మిత ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె చావు వెనక ఆమె లవర్ పాత్ర ఉండి ఉండొచ్చని ఆమె అనుమానం హలో వినిపించింది ఒక గొంతు తలెత్తింది ఎదురుగా నవ్వుతూ అభి నన్ను వదలరా వదిలేసేదైతే ఆరాధన ఎందుకు అవుతుంది మిస్ అన్నాడు నవ్వుతూ నన్ను అలా పిలవద్దు వెల్కమ్ ఎయిర్ ఇండియా మహారాజుల వంగి చెప్పాడు అయ్యో నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు అసహనంగా అంది ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియని దాన్నే లవ్ అంటారేమో కోపం వచ్చింది ఆమెకి లవ్వు కాదు కొవ్వు కాదు చూడు మిస్టర్ మిమ్మల్నే చూస్తున్నాను మిస్ చెప్పండి చురుగ్గా చూస్తూ అంది నిన్ను నీ ప్రవర్తనని చూసి మోహంతో మోజుపడే టీనేజర్ని కాదు నేను అలాంటి సినిమాటిక్ పప్పీ లవ్వుల్లో నమ్మకం లేదు నేను గ్రోన్ అప్ గర్ల్ని ఆలోచించటానికి అంచనా వేయటానికి మెదడున్న దాన్ని ఆ సంగతిను గ్రహిస్తే నీకు నాకు మంచిది మీరు ఎలాంటి క్వాలిటీస్ ఇష్టపడతారో తెలిస్తే అవి అలవర్చుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను అన్నాడు అందుకు ఇంకో అమ్మాయిని చూసుకో నేను వేరు నా లక్ష్యం వేరు అంది దృఢంగా మీతో చేయి కలపటమే నా లక్ష్యం డోంట్ బీ సిల్లీ నేను జర్నలిస్ట్ని నీలాంటి వాళ్ళని చాలామంది ఎండగట్టిన దాన్ని ఈ ఎండగట్టించుకోవడానికి నేను కూడా రెడీ తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు టీజింగ్లు ర్యాగింగ్లు తప్ప నీకు ఇంకేమీ తెలుసు అనుకోను నేను పోనీ ఇంకేం తెలియాలో చెప్తే నాకు చేతనవునో కాదో నేనే చెప్తాగా కర్ర సాము తెలియాలా కత్తి సాము తెలియాలా అది ఇదిగాక కరాల కరాటే లాంటిది ఏమైనా నవ్వాడు తల ఎగరేసి సరే అయితే మా నాన్నని చంపించిన ఒక ఫ్యాక్షన్ లీడర్ని చంపాలి అది నీ వల్లవుతుందా ఆడపిల్లల వెంట పట్టం కాదు తొడ చరుస్తూ సింహనాదం చేస్తూ లంఘించగల దమ్ము నీకుందా అని అడిగింది ఆ ప్రశ్నకు అభి బెదిరిపోయాడు ఆమె జోక్ చేయటం లేదు అనుకునేసరికి నోరు తడారిపోయింది అతిశయంగా నవ్విందా ఆమె అభివంక చూస్తూ ఫ్యాక్షన్ నిజాన్ని అంతం చేయాలన్నది నా లక్ష్యం తెలిసిందా బాంబుల విస్ఫోటన శబ్దం నీ కర్ణపుటాలని ఛేదించేలా నీ చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది కదూ నీ కాళ్ళల్లో వణుకు కళ్ళల్లో బెరుకు గుండెల్లో దడ తన్నుకొస్తున్నాయి కదూ నువ్వు నువ్వు రేఖల్ని బయట పెట్టడమే కాదు నుదుటి రేఖలను కూడా మార్చగల సీమ శివంగిని నా పేరు రేఖ ఇక గోవా నుంచి వచ్చేసాడు అభిషేక్ గుమ్మంలోనే దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది నందిని తలంటు పోసి టిఫిన్ తినిపించింది నీకు ఇంత తినిపించి ఎన్నిగాలైనట్టుంది అభి నీకు పెట్టకుండా తింటున్నానే అని అన్నం సహించేది కాదనుకో చేతులు ఖాళీగా లేనందున భుజంతో కళ్ళు తుడుచుకుంటుంటే అంది ముద్ద ముద్దకే నిన్ను తలుచుకుంటూనే ఉందిరా నువ్వే ఫారిన్ో వెళ్ళినట్టయితే నీ కూడా మామును కూడా తీసుకెళ్లాల్సిందే అని నబ్బాడు చక్రవర్తి నా బిడ్డ ఎక్కడికి వెళ్ళడు ఇక్కడ లేనిది ఫారిన్లో ఏముందండి బూడిదే అభి అప్పటికి అప్పటికీ నా కళ్ళ ముందే ఉంటాడు ఎస్ మామ్ నిన్ను విడిచి నేను కూడా ఉండలేను విన్నారా అభి ఏమన్నాడో వాడు నా ప్రాణం అండి కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఈవేళ గొళ్ళ ప్రోగ్రాం వేసి నన్ను కోర్టుకి వెళ్లకుండా చేసావుగా త్వరగా బయలుదేరితే మంచిది ఆ పనైనా పూర్తవుతుంది మీకంతా తొందరే కాస్త తినని శుభ్రంగా తిని ఏందో బిడ్డ గోవాలో మన అన్నం అది దొరుకుతాయట్రా పెద్ద హోటల్స్లో అన్ని రకాల భోజనాలు దొరుకుతాయి నేను మాత్రం అక్కడ ఫుడ్డే తినేవాడిని నీ ఫుడ్స్తో చాలా రకాలు చేస్తారు మా భలే కమ్మగా ఉంటాయిలే వివరించాడు అభి అవి ఎలా వండుతారో కనుక్కోపోయావా నేను వండి పెట్టేదాన్ని నవ్వుతూ అంది నందిని వాడెందుకు ఏకంగా నువ్వే వెళ్ళి కనుక్కొద్దు అనిలే కానీ నేను రెడీ డ్రెస్అప్ అయ్యి వస్తూ అన్నాడు చక్రవర్తి ముగ్గురు కారులో గుడికి బయలుదేరారు బిర్లా మందిర్కి సంఘీ టెంపుల్కి లక్కడి కపుల్ ఆంజనేయ స్వామి గుడికి సనత్నగర్ సాయిబాబా దేవాలయానికి వెళ్ళారు వెళ్ళిన ప్రతి దేవాలయంలోనూ అభిషేక్ పేరట అభిషేకాలు చేయించింది నందిని అభికి సర్వదేవుళ్ళు రక్షగా నిలుస్తారండి ఇక వీడికి ఎలాంటి సమస్యలు రావు మరి ఎలాంటి ఇబ్బందులు రావు అంది నందిని ఆనందంగా ప్రేమాతిశయంతో నందిని చక్రవర్తి అభి నక్కున చేర్చుకున్నారు ఆనంద బాష్ పాలు జలజల రాలిపోయాయి ముగ్గురు కళ్ళ నుంచి ఇక హోటల్లో అడుగుపెట్టిన అభిషేక్ని సిబ్బంది యావత్తూ చుట్టుముట్టేశారు ఎక్కడికి వెళ్ళారు సార్ ఫారిన్ వెళ్ళారా ఇన్ని రోజులు మీరు రాకపోతే మా హోటల్ మూతపడినట్టే ఉందనుకోండి మీరు మా హోటల్లో ఒక భాగం సార్ మా పాలిట కల్పతరు సార్ అన్నారు ముక్త సరిగా జవాబిచ్చి రూమ్ వైపు వెళ్ళబోతే ఆపారు టెన్ మినిట్స్ కూర్చోండి సార్ మీరు రావటం లేదని మీ రూమ్ క్లీన్ చేయట్లేదు ఇద్దరికి పురమాయిస్తే నలుగురు పరిగెత్తారు పది నిమిషాలకు క్లీనింగు పెర్ఫ్యూమ్ స్ప్రేయింగు పూర్తయ్యాయి రూమ్లోకి వెళ్ళాడు టీవీ ఆన్ చేసి బెడ్ పై దొరలాడు ఏదో పోగొట్టుకున్నట్టు ఎంతో బోరింగ్ గానో అనిపించింది ఫ్రెండ్స్ లేకపోతే గట్టు మీద పడ్డ చేపలా ఉంటుంది తన పరిస్థితి వాళ్ళు ఎక్కడ ఏమో అతడి ఆలోచన తెలిసినట్టుగా ప్రత్యక్షం అయ్యారు సునీల్ శంకరం పరమానంద భరితుడైపోయాడు లెటస్ సెలబ్రేట్ అంటూ బాటిల్స్ ఓపెన్ చేశాడు అభి నీ నీడ లాంటి వాళ్ళ బాసు నువ్వు లేకపోతే బతకలేం ఎప్పటికీ నీ నీడలో హ్యాపీగా బతికేయాలనుంది అన్నాడు సుశీల్ సునీల్ నేను డిటోయే ఆ వాళ్ళ జరగటానికి కారకులు వీర్రాజ్గాడు రజనీగాడు వాళ్లే సుస్మిత మందులో ఎవో పిల్లలు కలిపారు నేనే పాపం ఎరగను వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఆమె మీద పడ్డానంతే ఏం చేయలేదు ఒట్టు అన్నాడు శంకరం లోపల మాత్రం సుస్మితను అనుభవించకుండా అభి అడ్డుపడ్డందుకు కసికసిగా ఉంది అతడికి లీవ్ ఇట్ అదప పేడకల ఇక రాని ఇక దాని గురించి మర్చిపోండ్రా రా అన్నాడు అభి ఆ సంఘటనే కాదు సుస్మితను గుర్తు చేసుకోవటం కూడా ఏమాత్రం ఇష్టం లేదు అతడికి ఆమె రేఖ ఫ్రెండ్ అన్న సంగతి గుర్తొస్తేనే మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఈ మధ్య నేను ఒక సాహసం చేశాను బాసు అన్నాడు సునీల్ ఏమిటి తాగే శంకర్ అని నువ్వు ఉండరా చెప్పరా సునీల్ మా ఇంట్లో వాళ్ళ గొడవ పడలేక ఉద్యోగానికి అప్లై చేశాను ఓస్ అంతే కదా అలాంటి అప్లికేషన్లు లక్షలు వస్తుంటాయి వాటిలోంచి ముందు ఏరి పారేసేది మనలాంటి వాళ్ళనే నోరు ముయ్యిరా శంకరం మనల్ని ఇంటర్వ్యూకి పీల్చారు తెలుసా ఫోస్ కొట్టాడు నిజంగానే ఒరే ఇంటర్వ్యూ తెలుగులో చేస్తారా ఇంగ్లీష్లో చేశారా దేంట్లో చేశారా ఎందులో చేసినా మనకు ఒకటే కదరా ఏరీ సరిగా రాదుగా సునీల్ మాటలకు నవ్వుతూ ఇంటర్వ్యూ విశేషాలు చెప్పరా వాళ్ళు ఏం నువ్వేం చెప్పావో తెలుసుకోవాలని క్యూరియాసిటీగా ఉంది అన్నాడు అభి ధర్మవర్పు సుబ్రహ్మణ్యం లాంటి శాల్తి ఇంటర్వ్యూ చేసిందిరా అయితే నవ్వించలేని జోక్ చెప్పమన్నాడా లేక నీ మీద లేసి తను నవ్వేశాడా ఏదీ కాదు రోజుకి ఎన్ని గంటలని అడిగాడు చెప్పటం చాలా కష్టం అన్నాను ఏం చేత అన్నాడు టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తిరుగుతుంది అంటూ అన్నాను ఎలాగెలా అన్నాడు చెవులు రిక్కించి సమాధానం అతగాడికి తెలియదన్న విషయం అర్థమైపోయింది షర్టు కాలరు సరి చేసుకుని ఫోజ్ కొడుతూ చెప్పాను ఏం చెప్పావరా కొత్త దంపతులకి పన్నెండు గంటలు మీలాంటి సామాన్యులకి ఇరవై నాలుగు గంటలు ఉద్యోగం చేసే ఆడవాళ్ళకి ముప్పై ఆరు గంటలు పాప నిరుద్యోగులకి నలభై ఎనిమిది గంటలు ముసలి వాళ్ళకి తొంభై ఆరు గంటలు ఎడబాటైన దంపతులకు ఎక్స్ గంటలు ప్రేమికులకు మాత్రం పాయింట్ జీరో వన్ గంటలు అన్నాను నీ దెబ్బకు ఫ్లాట్ అయిపోయి ఉద్యోగం ఇచ్చేసాడా ఉత్సుకతతో అడిగాడు ఉద్యోగం చేసే మగాడికి ఆరు గంటలు కదా అని అడిగాడు తికపబడి తల ఆరు గంటల కన్నా నలభై ఎనిమిది గంటలు బెటర్ కదా వెళ్ళునాయనా అన్నాడు నాకు ఉద్యోగం ఇవ్వరా అని ముఖాన్ని అడిగేశాను నాకన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నవాడిని నాకింద పెట్టుకోలేను కదా వెళ్ళిరా నాయన ఇదిగో అక్కడ ఉంది డోరు అని చూపించాడు విచారంగా మొహం పెట్టి ముక్కు ఎగబీల్చాడు సునీల్ అతడి మాటల కన్నా ఫీలింగ్స్ చూసి గట్టిగా నవ్వేశారు నవ్వుతున్న వాడల్లా మీట నొక్కినట్టుగా టక్కన ఆగిపోయాడు అభి రేఖ గుర్తొచ్చింది ఆమె చిరునవ్వు కళ్ళ ముందు మెదిలింది గుండెని ఎవరో మెలిపెట్టినట్టు బాధేసింది ఆ వాళ్ళ గోవాలో ఆమె సుస్మిత ఫ్రెండ్ రేఖ అని తెలియటం ఆలస్యం ఆన కళ్ళ ముందు నుంచి అయిపోయాడు మళ్ళీ ఆన కోసం చూసే సాహసం కూడా చేయలేకపోయాడు చిన్నగా నిట్టూర్చాడు వింతగా చూశారు శంకరము సునీలు నీకేమైంది గురువు కోరాస్గా అడిగారు చెప్పడానికి ఇష్టం లేనట్టుగా చూశాడు కానీ వాళ్ళు అర్థింపు చూపులు చూశాక చెప్పకుండా ఉండలేకపోయాడు లవ్లో పడ్డాను రా అన్నాడు అభి త్రుళ్ళి పడ్డారు ఆశ్చర్యంగా చూశారు పిమ్మటం అబ్బేశారు పడ్డానండి ప్రేమలో మరి అని పాడటానికి మనకు గర్ల్స్తో ఆడుకోవటం తప్ప గర్ల్ని ప్రేమించడం తెలియదుగా అన్నాడు సునీల్ సునీల్ మాటలకు కోపం రాగా అది నీ సంగతి నా సంగతి కాదు అన్నాడు అభి అసలు నీ దృష్టిలో ప్రేమ అంటే ఏంటి గురు సుస్మితతో కొట్టిన షికార్ల చటుక్కున శంకరం చొక్కా పట్టుకుని గుంజేస్తూ షఠ అని అరిచాడు అభిషేక్ ఒక్కసారిగా అదిరిపడ్డారు మిత్రులిద్దరు మందు బాగా ఎక్కింది అనుకున్నారు కోపం చేయొద్దు బాస్ నువ్వు ప్రేమించావు సినిమాల్లోలా నీది అసల శిసల ప్రేమ యు ఆర్ గ్రేట్ ఒప్పుకుంటున్నాం కానీ ఆ హీరోయిన్ కథ కమామిషు చెప్పవు అభిని పొగిడి మంచి చేసుకోవడం బెటర్ అనుకుంటూ అన్నాడు సునీల్ అతడి మాటల మాటున వ్యంగ్యం లేదు కదా అని అనుమానంగా చూశాడు అభి నా మీద ఒట్టు బాసు అతడి భావం కాక కాగా తల మీద చేపట్టుకుంటూ అన్నాడు ఆ అమ్మాయి మీకు తెలుసు పేరు చెప్తే ఓ అన్నాడు అభి మాకు తెలుసా ఎవరబ్బా అని బుర్రగోక్కున్నారు రేఖ ఇక తుళ్ళిపడ్డారు ఇద్దరి మొత్తం దిగిపోగా బెర్రిగా చూశారు మీకే కాదు నాకు ఆశ్చర్యంగానే ఉంది దాన్నే ప్రేమంటారని తెలియక మొదట నేను నవ్వుకున్నాను నిర్లక్ష్యం చేద్దామనుకున్నాను కానీ సాధ్యం కాలేదు ఎందరో అమ్మాయిలతో ఎంతో క్లోజ్గా తిరిగినా డిస్కో తెక్కి వెళ్ళిన పార్టీలు చేసుకున్న కలగని ఆకర్షణ రేఖను చూడగానే కలిగింది ఆమె ముఖ అరవిందాన్ని వెన్నెల తరగలాంటి నవ్వుని చూసేసరికి నాలో ఏదో తెలియని స్పందన కలిగిందంటే నమ్మండి ఆమెను తలుచుకుంటే చాలు మనసు దూదిపించి అయిపోతుంది సన్నాయి రాగాలు మనోచక్షువులకు వినిపిస్తున్నాయి ఆమె నాది అన్న భావన ఆమె కావాలన్న తపన నాలో రోజు రోజుకి పెరిగిపోతుంది నోరెళ్ళబట్టి చూస్తూ ఉండిపోయింది మిత్రద్వయం అభి చెప్పిన దానికి కాదు అతడి అన్ని మాటలు ఏకబిగిన చెప్పినందుకు రెండు మూడు మాటలు మించి మాట్లాడిన అతడు ఇప్పుడు ఏకంగా ఉపన్యాసం ఇస్తున్నాడు నోర్ ఈ మార్పు కారణం నిజంగా ప్రేమేనా లేక సుస్మిత గొడవ నమ్మకం చెక్కలేదు ఆయన నమ్మినట్టుగా చూశారు ప్రేమ గుడ్డిదని తెలుసు అనుకో కానీ మరీ ఇంత గుడ్డిదైతే అలా రా బాబు ఆ రేఖ హెల్మెట్ తీసి మొహం చూపించలేదని బీరు పోసి అవమానించావు ఆమె పోలీస్ కంప్లైంట్ చేస్తే తప్పించుకోవటానికి పోలీసులు లంచం పోయి లక్కీగా మీ డాడీ పేరు ఉపయోగించుకుని బయటపడ్డావు ఆ సంఘటనని పేపర్లో రాసిందని కోప్పడి ఏదో చేద్దామని వెళ్ళి ఆ రేఖ సుస్మిత ఫ్రెండ్స్ని తెలియ తెలిసి తోక ముడుచుకొచ్చేసావు చెప్పాడు సునీల్ నువ్వు చెప్పింది అంతా నిజమే రా సునీల్ అది గతం దాన్ని తగుతావు ఎందుకు చెప్పు నాకు కావాల్సిన భవిష్యత్తు నేను దాని మీద చక్కని సౌదం నిర్మించాలనుకుంటున్నాను తెలుసా తెలుస్తూనే ఉంది కానీ ఏ భవిష్యత్తుకైనా పునాది గతమే కదా అన్నారు శంకరం అందుకనేగా నేను భయపడి ఆమెకి చెప్పకుండా వచ్చేశాను అన్నాడు అభిని టూరుస్తూ నవ్వు మొహం పెట్టి అన్నాడు సునీల్ మరి ఇంకెందుకు ఆమెను గుర్తు చేసుకోవటం ఇంకో పెగుబైరా మళ్ళీ చీర్స్ పెట్టుకుని చెప్పుకుని మర్చిపోదాం మర్చిపోలేకపోతున్నాను రా ఐ వాంట్ హర్ ఫ్రెండ్షిప్ ఫ్రెండే లవరు లవరే ఫ్రెండు బాపతో సినిమా కాదు మన కథ ఆమె ఆమెను మర్చిపో మర్చిపోలేదనుకో జరిగేది నీ పెళ్ళి కాదు మనందరి పెళ్ళి మూ బాజాలు భజంత్రిలు ఏర్పాటు చేసుకోవాల్సిందే ఎందుకు అర్థంగాక అడిగాడు శంకరం జైలుకి వెళ్ళడానికి షటప్ సడన్గా ఉగ్గురుడై అరిచాడు అభి గజగజ వణికిపోతూ ఇంకోసారి ఆ మాట ఎత్తామంటే చంపేస్తాం అన్నాడు కొట్టడానికి సీసా పైకెత్తి పట్టుకుని ఆహహా ఊరికే సరదా కన్నానరా కంగారు పడ్డాడు సునీల్ సమర్థించాడు శంకరం సరదాకైనా సరే పోలీసుల మాట జైళ్ళ మాట ఎత్తద్దు అవంటే నాకు విపరీతమైన భయం టెర్రర్ భయాందోళన స్థితినిచ్చి పూర్తిగా బయటపడలేకుండా ఉన్నాడు అతను మాకు ఎలర్జీయే కానీ సుస్మిత గొడవ ఆ రేఖ తిరగ తిరగ తోడుద్దేమో అని రే బయటికెళ్ళు నువ్వు వెళ్ళరా అపశకునపు పక్షి సీరియస్గా అన్నాడు అభి అది కాదు బాసు బతిమాలే ధోరణిలో ఏదో చెప్పబోయాడు సునీల్ ఇంకేం చెప్పద్దు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళరా లేచి సునీల్ని బయటికి దోసేశాడు మారు మాట్లాడకుండా నిష్క్రమించాడు సునీల్ గ్లాస్ నిండా విస్కీ పోసుకుని గబగబా తాగేస్తుంటే గుటకలు మింగుతూ బెదురు చూపులు చూశాడు శంకరం అతడికి అభి కొత్తగా కనిపిస్తున్నాడు ఇక నాలుగడుగుల తాండవ విగ్రహం ముందు పద్మాసనం వేసి కూర్చుని పూజ చేస్తున్నాడు చక్రధర్ రెడ్డి విగ్రహంలో శివుడు నిప్పులు గొక్కుతున్నాడు దుష్టుల్ని పదఘట్టమలతో తొక్కి నాశనం చేయగల చేయ సంకల్పించినట్టున్నారు జటా జూటాన్ని శత్రువుల మెడకి ఉరితాడుగా తగిలించాలనుకుంటున్నట్టున్నాడు చేతి ముద్రలే ఆయుధాలుగా భయపెట్టి మూడో కన్ను ద్వారా భస్మం చేయటానికి సన్నద్ధమైనట్టుగా ఉన్నాడు అది విగ్రహంలాగాక సాక్షాత్తు రుద్రుడే దిగొచ్చినట్టుగా ఎంతో సహజంగా ఉంది భీతి గొలుపుతో ఉంది విగ్రహం ముందు కూర్చుని దీక్షగా రుద్రా అర్చన చేస్తున్న చక్రధర్ రెడ్డి కూడా భయంకరంగానే ఉన్నాడు బలిష్టమైన నల్లని రాయిలాగా నిగనిగలాడుతున్న ఆరున్నర అడుగుల విగ్రహం అతడిది కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి సర్వ అవయవాలు స్తంభించి ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధపడుతున్నట్టుగా ఉన్నాయి పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రని పట్టు పంచె కట్టుకుని మెడలో రుద్రాక్ష మాలలు వేసుకుని పోత పోసిన విగ్రహంలా కదలక మెదలక కూర్చున్నారు పసుపు కుంకుమ పూలు పాలు గంధం అక్షింతలు వేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజిస్తున్నారు స్థుతిస్తున్నారు చక్రధర్ రెడ్డి ప్రశాంత చిత్తంతో భగవంతుణ్ణి ప్రార్థించటం లేదు నీళ్ళు వెళ్ళ బగబగా మండిపోతూ కోప వేశాన్ని నడుచుకోవటానికి యత్నిస్తూ యజ్ఞం చేస్తున్నట్టుగా దీక్షలో కూర్చున్నాడు పూజ గది కావల విశాలమైన హాలులో ఆయన అనుచరగలను నిరీక్షిస్తూ చెవులు కొరుక్కుంటోంది పూజగదికి ఆవల వైపు వేళకాని వేళ ఈ పూజలేమిటి ఒక అనుచరుడు ఇంకొకడిని అడిగాడు జరగకూడదేదో జరిగినట్టే ఉంది రెండో ఓడన్నాడు పెద్దరెడ్డి వాలకము పద్ధతి చూస్తుంటే ఎవడుకోము ఊడినట్టే ఉండాలి అన్నాడు మొదటివాడు రెడ్డిని సవాలు చేసే మగాళ్ళు ఎక్కడున్నారు శేషారెడ్డి సిటీ పరిపెడగదా సిటీ కాదు పాతాళంలో దాక్కున్న పగలు చల్లారవు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారంతే ఈ గడ్డ రక్త తర్పణంతోనే శాంతిస్తుంది రోయి ఆ శేషారెడ్డి వాడు కొడుకులు పైకిపోతే అప్పుడు ఎవన్నా ముఠా కక్షలు బాంబు పేలుళ్ళు ఆగచ్చేమో అంతదాకా ఎన్ని వందల ఏళ్ళు అయినా సరే ఇలా సాగాల్సిందే మన మురళిని చంపి తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నాడు శేషారెడ్డి వాడికి ఆయువు మూడింది కనుక ఆ పనికి పూనుకున్నాడు పె పెద్దరెడ్డికి సంతానం లేదని తెలుసు కదా తమ్ముడు మురళిని కొడుకులా చూసుకుంటున్నాడని సీమలోకి పెట్టకి కూడా తెలిసాయి అన్నీ తెలుసుండి మురళిని చంపించాడంటే శేషారెడ్డి నిలువున పాతేయాల్సిందే అప్పటిదాకా ఈ పెద్దారెడ్డిని నిద్రపోడు అంత దాకా వస్తుందంటావా కేసు కోర్టులో నడుస్తుంది కదా శేషారెడ్డిని మురళిని చంపిన హంతకులకు ఉరుశిక్ష ఖాయం అన్నారు ప్రతాప్ రెడ్డి అలాగైనా సరే ఇలాగైనా సరే మొత్తానికి శేషారెడ్డికి మాత్రం సాగు తప్పదు ఇక అప్పుడు ఇంకా కత్తులు కారాలు వదిలేసి పాటో చేసుకోవచ్చేమో అన్నాడు ఆశగా అప్రయత్నంగా మనసులోని మాట బయటపెట్టేసిన అతడు వంక మిగతా వాళ్ళు కనుబొమ్మలు ఎగరేసి చూశారు తల దించేసుకున్నాడు అతను మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ